Hi friends, welcome to my channel. తన కోపమే తన శత్రువు అనేది చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒకసారి ఒక పాము వడ్రంగి దుకాణంలో దూరింది. ఆ పాము రంపం మీద నుండి పాకుతుండగా దానికి చిన్న గాయం అయింది. దాంతో కోపం వచ్చిన పాము రంపాన్ని కొరికింది. దాంతో ఈసారి పెద్ద గాయం అయింది. రంపం తన మీద దాడి చేస్తుందని ఊహించుకున్న పాము కోపంతో ఈసారి రంపాన్ని చుట్టి దానికి ఊపిరి ఆడకుండా చేసి చంపాలి అనుకుంది. కాని చివరికి తన ప్రాణం మీదికే వచ్చింది. ఆ పాము ముక్కలే పోయింది. ఇలాగే మనం ఎదుటివారి మీద తెచ్చుకున్న కోపం మనకే హాని కలిగిస్తాయి. కాబట్టి మనం బాగుండాలంటే కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే అనవసరమైన కోపం విసుగు ప్రదర్శించటం తగ్గించుకోవాలి. మనం ఎవరితో గొడవ పడినా ఆ మనిషిని టార్గెట్ చేయకుండా మీకు కోపం తెప్పించిన విషయంపై చర్చించండి. ఇలా చేస్తే మన కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చు, ప్రశాంతంగా ఉండవచ్చు. నమస్తే. సెలవు ఇప్పటికీ, స్నేహం ఎప్పటికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.